अंदर की नमस्कार अखिल भारत कांग्रेस कमिटी 85వ పేరణి సమావేశాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నయా రాయ్పూర్లో జరగడండి 24, 25, 26 తేదీల్లో మూడు రోజులు ఈ సెషన్ జరిగాయి. ప్రధానంగా 24వ తేదీన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, టీఎల్పీ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ వీరందరితో కూడా కాంగ్రెస్ అధ్యక్షులు వారు, సీనియర్ నాయకులందరూ కూడా చర్చించారు. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించినటువంటి అంశాలన్నింటి కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కాంగ్రెస్ లీడర్షిప్ అందరికి కూడా ధన్యవాదాలు. ప్రత్యేక తరగతి హోదాకి వారు ఆమోదాన్ని తెలిపి ఈ ప్లీనరీలో రిజల్యూషన్ పాస్ చేసినందుకు, పొలిటికల్ రిజల్యూషన్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు. ప్రధానంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తో పాటు పోలవరానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా కులకృషిగా చర్చించడం జరిగింది. యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలోనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా చేపట్టాలని గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రాజెక్ట్ లేని విధంగా దాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా టేకప్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అఖిల భారత స్థాయి లీడర్షిప్ ఒక నిర్ణయం తీసుకుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రెండవ ప్రధాన అంశం ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించడం జరిగింది. దాన్ని కూడా చాలా సానుకూలంగా స్పందించి వారు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పాత రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలకి, పాత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 2 జిల్లాలకి, ప్రతి జిల్లాకి కూడా విభజన తర్వాత 50 కోట్ల చొప్పున ఎవరి ఇయర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ రెండూ కాకుండా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పార్లమెంట్ లో ఒకసారి ఒక యాక్ట్ బిల్లు యాక్ట్ అయిన తర్వాత డెఫినెట్ గా ఇట్ ఈస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పార్లమెంట్ చట్టాలని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉంది. 2014లో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఒక చట్టాన్ని పాస్ చేయడం జరిగింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దానికి సంబంధించినటువంటి యాక్ట్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పూర్తిగా 100% ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా, ఆ ప్రయోజనాలన్నీ కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మన రాష్ట్రానికి సంబంధించి
విశాఖ స్టీల్ ప్లాంట్, కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా ఎన్నో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంగ్లం అమ్మకైనటువంటి వినాలతో సుమారు 40-50 మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత మనం ఆ రోజు స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఆ ప్రాజెక్ట్ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ప్రాఫిట్ మేకింగ్ లోకి వచ్చేటువంటి పరిస్థితి. ఇందిరాగాంధీ గారు దానికి ఫౌండేషన్ చేయూతనిచ్చారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకి ఎకరానికి 2,000 నుంచి 3,000 రూపాయలు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ ని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సుమారు 20,000 రూపాయల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు. దాని తర్వాత పెద్ద పివి నరసింహారావు గారు 4,000 కోట్ల రూపాయలు రుణాన్ని తిరిగి తీసుకోకుండా 4,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ తోటి 8,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా దానికి ఎక్స్పెన్షన్ కి అవకాశం ఇచ్చి ప్రొడక్షన్ తెచ్చే విధంగా చూసి ప్రాజెక్ట్ వైబిలిటీని లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా 22,000 ఎకరాల భూమి, సుమారు 3,00,000 కోట్ల రూపాయల అసెట్ వాల్యూ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని పప్పు బెల్లాలకి ధారాదత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాన్ని ప్లీనరీలో ఆంధ్రుల యొక్క గొంతుగా, ఆంధ్రుల యొక్క ఆకాంక్షగా నేను చెప్పినప్పుడు వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మానిటైజేషన్ కి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. 2 రోజుల యొక్క డిస్కషన్స్ లో మొదటి రోజు పొలిటికల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం జరిగింది, రిజర్వేషన్స్ మీద, ఎకానమీ కి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. ఎక్స్టర్నల్ అఫేర్స్, విదేశ వ్యవహారాలు మనకి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, చైనా కానీ, శ్రీలంక కానీ, వివిధ దేశాలతో మనకున్నటువంటి ఇష్యూస్ మీద డిస్కషన్ చేయడం జరిగింది. 2వ రోజు ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్, వ్యవసాయ ఆధారిత దేశము అన్నటువంటి మన దేశంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోడల్ ఏంటి అనేటువంటి దాని మీద చర్చలు జరపడం జరిగింది. పెద్ద భూపేంద్ర సింగ్ సుందర్ గారు చైర్మన్ గా, రఘువీరారెడ్డి గారు కన్వీనర్ గా అగ్రికల్చర్ దాని మీద చాలా పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొన్న మేమందరం కూడా, నేను కానీ మస్తానవాళ్ళు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుంటూరులో బలహీన వర్గాలకు చెందినటువంటి రోల్ మోడల్ లీడర్ గా ఉన్నటువంటి బీపీ మండల్ గారి యొక్క స్టాట్యూ ఇనాగ్రేషన్ వెళ్ళడం జరిగింది. ఆ రోజు చాలా మంది పెద్దలు భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గారు నన్ను, రఘువీరారెడ్డి గారిని, మస్తానవాళ్ళు గారిని, ఎందుకంటే ఈ దేశంలో ప్రీమియర్ పొలిటికల్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీసీల కుల గణన అనేటువంటి చేయాలి అని, అంటే ఓల్డ్ సెన్సస్ ప్రకారం ఉన్నటువంటి న్యూ సెన్సస్ ప్రకారం చేస్తే వారికి వచ్చేటువంటి ప్రయోజనాలు పెరుగుతాయనేటువంటి ఆలోచన మేరకు వారందరూ కూడా ఆ రోజు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని మేము అది ఫోరం ఆఫ్ ది కాంగ్రెస్ సబ్జెక్ట్స్ కమిటీ డిస్కస్ చేసినప్పుడు దాన్ని వారు సానుకూలంగా స్పందించారు. సో దానికి కూడా ధన్యవాదాలు. డెఫినెట్ గా దేశవ్యాప్తంగా
ఆల్రెడీ కాంగ్రెస్ బాధిత ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయా ముఖ్యమంత్రులు అనౌన్స్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2012లోనే దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. 13లో దాన్ని టేబుల్ చేయడం జరిగింది. అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి 14లో దాన్ని చేయడం జరిగింది. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి ప్రకారం బీసీల కులగణన అనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ మైనారిటీ పార్టీ సంస్థాగత పదవులలో వారందరికీ 50% మేరకు రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ కమిటీల దగ్గర నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వరకు కూడా 50% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యువతని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో యూత్ ఎంపవర్మెంట్ దాంట్లో ఆల్రెడీ అంతకుముందు రాజస్థాన్ లో జరిగినటువంటి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 50% పదవులు వారికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి, సోషల్ జస్టిస్ కు సంబంధించి, మైనారిటీస్ యొక్క సంక్షేమానికి సంబంధించి, బ్యాక్వర్డ్ క్లాసెస్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద, వీటన్నిటి మీద కూడా పార్టీ 3 రోజులు కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి 6 రిజల్యూషన్స్ ని పార్టీ తన కూలంకుషంగా చర్చించిన తర్వాత ఆయా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 రిజల్యూషన్స్ ను కూడా పాస్ చేయడం జరిగింది. సో వాటన్నింటినీ కూడా కాపీ ప్రతులను మీకు పార్టీ పరంగా అందజేయడం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాల మీద బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా రాజీ లేని పోరాటం చేస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అదానికి సంబంధించినటువంటి ఇష్యూ, రకరకాల కంపెనీస్ ఇక్కడ కొత్త కొత్తగా కూడా వస్తున్నాయి. నిన్న మనం చూసాం, మనం వేదాంతానికి సంబంధించి 1,50,000 కోట్ల లోనితో వాళ్లు వస్తున్నటువంటి పరిస్థితి, వీటిలన్నిటి మీద కూడా షెల్ కంపెనీలు క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ గా షేర్లు బూస్టప్ చేసి చేస్తున్నటువంటి యాక్టివిటీలో దేశ ఆర్థిక భద్రత, ఆర్థిక పరిస్థితికి భద్రత లేదు, ముక్కుండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద రాజీ లేనటువంటి పోరాటం చేయడం జరుగుతుంది. జరుగుతున్నటువంటి ఆర్థిక అక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ గత నెల 6వ తేదీ నాడు అన్ని ఎల్ఐసీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల దగ్గర ధర్నా ప్రదర్శన కార్యక్రమాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చేశారు. దాన్ని మరింత కిందకు తీసుకెళ్లి ఈ నెల 6వ తేదీ నాడు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లోనూ కూడా పార్టీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీ నాడు చెలో రాజ్భవన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అదానీ ఆర్థిక అక్రమాల మీద చెలో రాజ్భవన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆల్రెడీ ఇన్ కంటిన్యూషన్ గా ఉన్నటువంటి హాస్యాత్ జోడో అభియాన్ జనవరి 26 నుంచి అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంకొక 3 నెలల పాటు ఎక్స్టెండ్ చేసి ఇంటింటా కాంగ్రెస్ చేయి చేయి కలుద్దాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం చేయి చేయి కలుద్దాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుద్దాం అనేటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఆయా కార్యక్రమాలు చేసేటప్పుడు పార్టీ తీసుకున్నటువంటి నిధానపరమైనటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయి ఆరు ఆర్థికంగా పొలిటికల్ గా సోషల్ జస్టిస్ యూత్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మేము తెలుగులోకి ప్రచురించి వాటన్నింటినీ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది 2024లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రుల ఆకాంక్షగా ఆంధ్రప్రదేశ్ యొక్క కోరికగా కేంద్రం సిడబ్ల్యూసీ కానీ హైకమాండ్ కానీ ప్రామిస్ చేసిన విధంగా రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో మనకు చెప్పడం జరిగింది తిరుపతి సమావేశంలో చెప్పారు గుంటూరులో చెప్పారు ఇటీవల జరిగినటువంటి భారత్ జోడో యాత్రలో చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా పలు పర్యాయాలుగా ఈ కన్సిస్టెంట్ గా దీని గురించి చెప్తూనే ఉన్నారు సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని 22/2/2014 నాడు మన్మోహన్ సింగ్ గారు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను ఒకసారి అనౌన్స్ చేశారు 2/3/2014 నాడు యూపీఏ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది 2/6/2014 నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక లెటర్ మోడీ గారికి రాశారు అప్పటికే బీజేపీ అధికారంలోకి వచ్చింది 19/2/2015 నాడు మళ్ళీ సోనియా గాంధీ గారు ఒక రెండో లెటర్ రాశారు 17/3/2015 నాడు సోనియా గాంధీ గారు లోక్సభలో దీని గురించి ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడారు 9/6/2015 నాడు సోనియా గాంధీ గారు మళ్ళీ అప్పుడున్నటువంటి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని రిజర్వేషన్ పెట్టారు 7/7/2015 నాడు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 24/7/2015 నాడు ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అనంతపురంలో మాట్లాడారు ఇలాంటి పలు సందర్భాల్లో 8/8/2015 నాడు పబ్లిక్ మీటింగ్ లో వారు తిరుపతిలో మాట్లాడారు సో ఇలాగ రకరకాల సందర్భాల్లో పలు సందర్భాల్లో కాంగ్రెస్ హైకమాండ్ కన్సిస్టెంట్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని సపోర్ట్ చేస్తూ వచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో పెద్దలు కార్గే గారి అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అందరూ ఉండా మళ్లీ దీని మీద తిరిగి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో డెఫినెట్ గా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా స్టేట్ అభివృద్ధి అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి లక్ష్యం రాజకీయ ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం సో నేను కానీ వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజలందరూ కూడా అంగీకరించేటువంటి విషయం కాంగ్రెస్ ఈజ్ ఫర్ స్టేట్ డెవలప్మెంట్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది అదే విషయాన్ని మేము లింగ్రీలో మాట్లాడడం జరిగింది పెద్ద మనసుతోటి పెద్దలందరూ కూడా యాక్సెప్ట్ చేసి ప్రత్యేక తరగతి హోదాకి అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు సో డెఫినెట్ గా 2024లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం ప్రత్యేక తరగతి హోదాను కాంగ్రెస్ పార్టీ సాధించుకోవడం ఖాయం థ్యాంక్ యూ